గ్రీన్ అంబాసిడర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి నాలుగు రోడ్ల కూడలి మీదుగా ఆసుపత్రి జంక్షన్ వరకు సిఐటి నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరం పారిశుద్ధ్యాన్ని సేకరించి సుదూర ప్రాంతానికి తరలిస్తున్న గ్రీన్ అంబాసిడర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమని సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు వి లక్ష్మి అన్నారు. గ్రీన్ అంబాసిడర్లకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 జీతం వెంటనే ఇవ్వాలని, గ్రీన్ అంబాసిడర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ కార్మికుల సమస్యల పైన చెలో విజయవాడ కార్యక్రమం ఉంది. దానికి అనుబంధంగా ఈరోజు గజపతి నగరంలో పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్ల సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అర్ధనగ్న ప్రదర్శన ఆ గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ వరకు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 55,000 మంది కార్మికులు ఉన్నారు. మన జిల్లాలో కూడా 15,000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయటం లేదు. అలాగనే మన జిల్లాలో కూడా 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు, దాన్ని కూడా అమలు చేయటం లేదు. ఇప్పటికే కార్మికులు, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆరోగ్యం కాపాడుకుంటూ ఆ ఊర్లో ఉండే చెత్త అంతటిని కూడా ఎత్తిపోసి వీళ్ళు అనారోగ్య బారిన పడి ఈరోజు గ్రామాన్ని రక్షిస్తున్నారు. కానీ ఈరోజు దళితులు వెనుకబడిన వారని చెప్పేసి ఈరోజు కనీస వేతనం కూడా అమలు చేయకుండా ఈరోజు దుర్మార్గంగా కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నారు. అందుకని చెప్పి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి చెలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 2021 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజు 10,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పేసి జీవో నెంబరు 680ని ప్రకటించారు.